Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తప్పదు మరి, జగన్ ర్యాగింగ్ చంద్రబాబు భరించాల్సిందే. ఏపీ సీఎంగా నాలుగవసారి అధికారం చేపట్టిన చంద్రబాబుని హామీల విషయంలో వెంటనే అమలు చేయాలని విపక్ష నేత మాజీ సీఎం జగన్ గట్టిగానే ఒత్తిడి పెడుతున్నారు. చంద్రబాబు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఏకరవు పెడుతున్నారు. ఎన్నికల ముందు హామీలన్నీ అమలు చేస్తానని చంద్రబాబు చెప్పాడా లేదా అని జగన్ జనాలనే మీడియా ముఖంగా అడుగుతున్నారు. అంతేకాదు, నీకు పదిహేను వేలు సంతోషమా అంటూ ప్రతి ఇంటి గడప తొక్కి మరీ చంద్రబాబు హామీలను టీడీపీ నేతలు వల్లివేశారని ఆయన చెప్పారు. ఇక పిఠాపురం టూర్లో హైలైట్ ఏంటంటే, ఆయన అచ్చం చంద్రబాబు మాదిరిగా మాట్లాడుతూ ఆయనలాగానే హావభావాలను వ్యక్తం చేస్తూ ఇమిటేట్ చేశారు. హామీలు ఎక్కడా ఎప్పుడు అమలు చేస్తారు చంద్రబాబు అని రెట్టించారు. 4 నెలలు అయింది అధికారులకు వచ్చి హామీలను నెరవేర్చకుండా ఎందుకంత లేట్ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తానని ఇష్టం వచ్చినట్లుగా హామీలిచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు అవి గుర్తున్నాయా అని ఆయన ఎగసెక్కమాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వం పాలన సంగతి పక్కన పెడితే జగన్కి చంద్రబాబు హామీలే అతిపెద్ద ఇష్యూగా మారుతున్నాయి. ఆయన వాటినే జనం ముందు పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో చంద్రబాబు కానీ కూటమి నేతలకు కానీ జవాబు చెప్పుకోలేని పరిస్థితి ఉంది. నేను కనుక మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే ఖచ్చితంగా హామీలను నెరవేర్చేవాడినని జగన్ చెప్పారు. ఈ పాటికి అమ్మఒడి పడేది, అలాగే రైతు భరోసా ఇచ్చేవారమని, రియంబర్స్మెంట్ కూడా చేసేవాళ్ళమని ఆయన చెప్పుకుంటున్నారు. 5 ఏళ్ల పాటు తూచా తప్పకుండా తాను అమలు చేశానని తన ట్రాక్ రికార్డును కూడా జనం ముందు జగన్ పెడుతూ చంద్రబాబును నిలదీస్తున్నారు. ఏపీ ఖజానా చూస్తే ఇబ్బంది పెడుతోంది. దైనందిన పాలన సాఫీగా సాగడమే కష్టంగా ఉంది. ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే పెన్షనర్లకు పెన్షన్లు ఇవ్వాలి. ఇక సామాజిక పెన్షన్లు నెలకు 4,000 వంతున ఇవ్వాలి. వీటికే ఏకంగా 15,000 రూపాయల పై దాటి ఖర్చు అవుతోందని అంటున్నారు. దాంతోనే చంద్రబాబు వేరే కార్యక్రమాలను తీసుకోలేకపోతున్నారని అంటున్నారు. హామీలను నెరవేర్చాలంటే ఆర్థికంగా ఉన్న పరిస్థితులు ఏమాత్రం అవకాశం ఇచ్చేలా లేవని అంటున్నారు. కనీసం 1 ఏడాది తరువాత ఊపిరి కూడదీసుకుని కొన్నైనా చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. కానీ ఇంతలో జగన్ మాత్రం అసలు ఊరుకోవడం లేదు. ఈ రోజుకే ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తున్నారు. 5 ఏళ్ల అధికారంలో ప్రతి నెల ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన అంటున్నారు. వాయిదాలు వేసుకోవడం ద్వారా ప్రభుత్వం కొంత ఉపశమనం పొందేందుకు ప్రయత్నం చేస్తోంది, కానీ అసలు ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. పైగా ప్రతి ఇంటిలో ఎందరు పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తానని చంద్రబాబు చెప్పారని తరచూ గుర్తు చేస్తున్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలని చెప్పారని కూడా అంటున్నారు. ఒకవేళ టీడీపీ కూటమి ఈ పథకాలు అమలు చేసినా చాలా సవరణలు ఉంటాయి. ఎన్నికలలో చెప్పినట్లుగా ఎవరికీ ఇవ్వలేరు. అలా ఇవ్వకపోతే అది జగన్కి వైసీపీకి ప్లస్ పాయింటే అవుతుంది. అందుకే కూటమి ప్రభుత్వం మీద, చంద్రబాబు మీద ఇప్పటి నుంచే ఆయన జనాలను ఎగదోస్తున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు హామీలతో ఇరకాటంగా ఉంటే జగన్కి చెలగాటంగా అది మారుతోందని అంటున్నారు.